నిలిపివేసిన ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ఎదుట స్కూల్స్ యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. గురుకుల పాఠశాలల్లో కేసులు నమోదైతే అక్కడ చర్యలు తీసుకోకుండా 40,000 విద్యా సంస్థలను ఎలా మూసివేస్తారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. మూసిన స్కూళ్లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో మూసివేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు, అందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు తప్పడుతున్నారు. వాళ్ళకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మనతో మాట్లాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. ఏంటంటే అంటే ఏంటి మీ ప్రధాన అభ్యంతరం ఏంటి? ఎలాంటి శాస్త్రీయ పద్ధతి లేకుండా హఠాత్తుగా స్కూల్స్ అన్ని కూడా మూసివేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కేజీ నుండి పీజీ వరకు స్కూల్స్ నడుస్తున్నాయి, విద్య జరుగుతుంది, మరి మన రాష్ట్రంలోనే ఎందుకు వైఫల్యం అవుతున్నాం? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యంగా మేము భావిస్తున్నాము. మరి ప్రైవేట్ పాఠశాలల్లో సురక్షితంగా ఎడ్యుకేషన్ జరుగుతుంది, పిల్లలకు ఎవరికి కూడా కరోనా ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ ఈ యొక్క గురుకుల పాఠశాలల్లో వచ్చినటువంటి కేసులు ఏమైనా ఉంటే వాటిని కంటైన్మెంట్ చేసి వాటికి కావలసినటువంటి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళని పక్క పక్కన దగ్గర ఉన్నటువంటి స్కూల్స్కి మళ్లించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి తగినటువంటి చర్యలు తీసుకొని విద్యను ముందుకు కొనసాగించాలి. కానీ స్కూల్స్ అన్నింటినీ కూడా రోడ్డు పైన పడేసి స్కూల్స్, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు 3,000 స్కూల్స్ వరకు మూతబడిపోయినాయి. టీచర్స్ అందరూ కూడా రోడ్డు పైనకు వచ్చేసారు. వాళ్ళకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సినిమా థియేటర్లు నడుస్తున్నాయి, బార్లు నడుస్తున్నాయి, పబ్బులు నడుస్తున్నాయి, షాపింగ్ మాల్స్ నడుస్తున్నాయి, ఎన్నికలకు మీరు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, ఎన్నికల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ లేనటువంటి కరోనా కేవలం బడులలో పిల్లలు, విద్యార్థుల దగ్గరనే వస్తుందని చెప్పేసి ఏ విధంగా అంటున్నారు? తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందామని చెప్తోంది. అదంతా తప్పది శుద్ధ దండగా. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారానే మేము లేఖలు ఆల్రెడీ వాళ్ళ కాన్సెంట్ లెటర్ తీసుకొనే మేము 100% పదవ తరగతిలో మా పిల్లలు అందరూ అటెండ్ అయ్యారు. కేవలం గురుకులాలను సేవ్ చేయడం కోసమే. గురుకులాల విద్య ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే అక్కడ ఇరుకిరుకు గదులు, అకామిడేషన్, అది గురుకులాల 6th to 10th, 6th to 10th, 6th to degree. మా దగ్గర నర్సరీ నుంచి 10th క్లాస్. కాబట్టి మేము కోవిడ్ నామ్స్తో మేము అన్ని పద్ధతుల ద్వారానే మేము ఇచ్చాము. కాబట్టి మా ప్రైవేట్ స్కూల్ ఎక్కడ కూడా ఒక్కటి కూడా దాఖలాలు లేవు, కేవలం గురుకులాలు, గవర్నమెంట్ స్కూల్స్. అక్కడ కూడా కారణం ఏంటంటే మెయింటెనెన్స్, ఎందుకంటే ప్రభుత్వం వాళ్లకు అలాంటి వసతులు కల్పించడం కోసం మనీ గ్రాంట్ ఇవ్వాలి. ఆ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయారు. గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ జేబులకెళ్ళి పెట్టుకోరు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్స్ తల్లిదండ్రులు ఒప్పించో మెప్పించో మా జేబులకెళ్ళో తల్లిదండ్రుల ద్వారా ఎట్లా మొత్తానికి మేము అన్ని కూడా కోవిడ్. ఇక్కడే ఒక ఆరోపణ, స్కూల్స్ ప్రారంభమైన తర్వాత తల్లిదండ్రులను జలగల్లాగా పిలిచింది మీరే, మీ కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వసూలు చేసుకున్నారు, ఇప్పుడు వచ్చే నష్టం ఏంటనే ఒక ఆరోపణలు కూడా మీ మీద వ్యక్తమవుతుంది. ఇలాంటి ఆరోపణ అంతా నిజంగా అది కార్పొరేట్ స్కూల్కి సంబంధించింది, మా స్కూల్కి సంబంధించింది కాదు. మాకు అసలు ఫీజులు వస్తే చాలా సంతోషం. ఈ ఫీజుల గురించి అసలు మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్కి సంబంధమే లేదు. మాకు 10% కూడా ఫీజులు రాలే, అయినా మేము స్కూల్ నడుపుతూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఫీజులు రాలే, అయినా మేము స్కూల్ నడుపుతూ ఉన్నాం. మా టీచర్లను ఎవరు ఈ ఒక్క సంవత్సరం ఎవరు ఆదుకున్నారు? గవర్నమెంట్ ఆదుకోలే, మా విద్యా సంస్థలు ఆదుకుంటున్నాయి. మా అప్పులు తెచ్చి మేము టీచర్ శాలరీస్ ఇస్తున్నాం. ఆ ఫీజులు వస్తున్నది మీరు కరెక్ట్, అది ఎవరిది? కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ స్కూల్స్. మా స్కూల్స్కి అలాంటి ప్రశ్నే అసలు లేనే లేదు. పిల్లలకి ఇక్కడ మీ మా పిల్లల్ని మేము మా ప్రాణంగా ఎక్కువ చూసుకుంటాం. ఇక్కడ పిల్లలతో సమస్య కాదు, తల్లిదండ్రులతో సమస్య కాదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా కార్పొరేట్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండ పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ చదువు రాసేసింది లో పిల్లలు. మా స్కూల్స్ అన్నీ కూడా లో క్లాస్ పిల్లలు. 10,000, 15,000, 16,000, 20,000 రూపాయలు కట్టే ఫీజులు మేము లక్షలు వసూలు చేసుకునే వాళ్ళం కాదు. మా స్కూళ్ళలో ఇవాళకి వచ్చి మీరు చెక్ చేసుకోండి, గవర్నమెంట్ని ఆడిట్ పెట్టుకోమనండి. లాస్ట్ ఇయర్ ఫీజెస్ మాకు మార్చి టైంలో కరెక్ట్ టైంలో మాకు ఫీజులు ఆగిపోయినాయి. ఒక్కొక్క స్కూళ్ళల్లో 70% ఫీజెస్ ఆగిపోయినాయి, 70 to 80%. శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం లాస్ట్ ఇయర్ టీచర్స్కు. ఒక్క గవర్నమెంట్ వాళ్ళైనా సరే ఇంతమంది 400,000 మంది ప్రైవేట్ టీచర్స్, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ని కానీ ఈ ప్రైవేట్ టీచర్స్ ఎట్లా బతుకుతున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు బతుకు ఎట్లా? ఎంతసేపు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూళ్ళను చూసేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు. కానీ మా స్కూళ్ళల్లో ఫీజులు వసూలు చేయట్లేదు. మేము చూడాల్సింది ఏంటంటే మా దగ్గర పేరెంట్స్కి ఫోన్లు కొనుక్కునే సౌకర్యం లేదు, వాళ్ళకంత సామర్థ్యత లేదు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు జీవిత కూలి పనికి వెళ్తేనే మా పిల్లలు మా స్కూల్లో చదివేది. మా స్కూళ్ళలో చదివేది ఓన్లీ లో మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం మా స్కూల్లో చదువుతారు. అట్లా 10,000 స్కూల్లో చదివే పిల్లలు వాళ్ళు మాత్రమే. మా ఫైనల్ డిమాండ్ ఒకటే,
మావన్నీ కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్. మా స్కూల్స్ అన్నీ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేంత వరకు మా పోరాటం ఆగదు. ఎందుకంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే కరోనాని బైఫరికేట్ చేసారు గవర్నమెంట్. ఇవాళ కరోనా ఎడ్యుకేషన్ ఎడ్యుకేటరా అంటే ఎంపీలు చేసిందా? అది కేవలము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కే వస్తుందా? కరోనా వైన్ షాప్కి కూడా తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రాణాలు ముఖ్యమన్నప్పుడు పిల్లల తల్లిదండ్రుల ప్రాణాలు ముఖ్యమే గవర్నమెంట్కి. మా పిల్లవాడు తండ్రి వైన్ షాప్ పోతాడు, ఆ గుంపులో పోయి వైన్ తెచ్చుకుంటాడు, అక్కడ రాదా కరోనా వాడికి? వాడి ఇంటికి కరోనా పట్టుకొని రాడా?